ఏళ్ల క్రితం నూతనంగా ఎన్నికైన 12,000 మంది సర్పంచ్లకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేస్తుంది. చెక్ పవర్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. దీన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళు నూతనంగా 3 నెలల క్రితం సర్పంచులుగా ఎన్నికైతే ప్రస్తుతం గ్రామాల్లో కూడా కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. ఆ కరోనా వైరస్ తీవ్రతని తగ్గించడం కోసం పారిశుద్ధ్య పనులు చేపట్టాలంటే మరి గ్రామ పంచాయతీ నిధుల్ని వినియోగించాలి. బ్లీచింగ్ పౌడరో లేకపోతే హైపోక్లోరైడో లేకపోతే వీధులను శుభ్రపరచడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే నిధులు కావాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ సొంత నిధులు, అలాగే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు పుష్కలంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ఖాతాలో ఆ నిధులను పెట్టి సుమారు 3,000 కోట్ల రూపాయల్ని వాటిని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సొంత పథకాలకి ఆ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలని దారి మళ్లించి వాడి వేసుకోవటం జరిగింది. అందుకని చెప్పే ఈ సర్పంచులకి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి చెక్ పవర్ ఇవ్వకుండా, ఆ నిధులు వాడుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. దీనివలన గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది గ్రామీణ ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఏం పనులు చేయడం లేదని చెప్పి ఆ సర్పంచులను కూడా నిందించడం జరుగుతుంది.